మాయమాటలతో దృష్టి మరల్చి నగదు దోసుకెళ్తున్న అంతర్జాతీయ ముఠా అరెస్ట్. మాయమాటలతో దృష్టి మరల్చి నగదు దోసుకెళ్తున్న అంతర్జాతీయ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ విలేకరులకు తెలిపారు. ఎల్బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 27వ తారీఖున దీనికి సంబంధించిన ఫిర్యాదు వచ్చిందన్నారు. అమెరికా డాలర్లు ఉన్నాయంటూ రైస్ వ్యాపారి దృష్టి మరల్చి 30,000 దోసుకెళ్లారని, మరో కేసులో 20,000 దోసుకెళ్లారని చెప్పారు. మాటలతో అవతలి వారిని బోల్తా కొట్టించి పెద్ద మొత్తంలో నగదు దోసుకొస్తున్నారని సిపి అన్నారు. దీనిపై స్పెషల్ టీం ఏర్పాటు చేశామని, ఇంటర్నేషనల్ గ్యాంగ్ గా గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఇరాన్ లోని టెహ్రాన్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించామన్నారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 5 కేసులు ఉన్నాయని, ఈ కేసుల్లో 3 నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. వారి నుంచి 35,000 రూపాయల నగదును, 811 అమెరికా డాలర్లు మారుతి స్విఫ్ట్ కారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుల దగ్గర ఒరిజినల్ పాస్పోర్ట్ లేదని, ఇరాన్ నుంచి హైదరాబాద్ వచ్చి దొంగతనాలు చేస్తున్నారని ఆయన తెలిపారు.